वेलकम टू योगा सूत्र। ఇవాల్టి యోగ సూత్రంలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం। నమస్తే। యోగా సూత్రాలో ఈ రోజు చేసే ఆసనం పేరు క్రికలాసనము। ఈ క్రికలాసనము మనము దిండు సహాయంతో చేయబోతున్నాము। ఒకవేళ మీకు దగ్గర బోల్స్టర్ లేదా దిండు లేకుంటే ఈ యొక్క ఆసనం మనము బెడ్ షీట్ సహాయంతో కూడా చేసుకోవచ్చు। ఈ యొక్క ఆసనము పృష్ఠాసనం లాగానే ఉంటుంది, కానీ ఇక్కడ మనము మన కాలుని ఒక విధంగా టర్న్ చేసి పెడుతున్నాము, కాబట్టి ఇక్కడ కాల్లో కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది। ఆ ఇబ్బందిని తగ్గించుకోవడానికి మనము ఈ బెడ్ షీట్ ని లేదా బోల్స్టర్ ని ఉపయోగించుకుంటున్నాము। ఈ ఆసనము మన పృష్ఠ భాగాలకు చాలా మంచిది, అలానే నడుము భాగానికి కూడా మంచిది। ఈ ఆసనం చేసేటప్పుడు మన యాంకిల్ లో ఇబ్బంది అనిపించినా మన యాంకిల్ భాగంలో చాలా ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది। ఈ యొక్క ఆసనము ఏ విధంగా చేయాలో తెలుసుకునే ముందు కొద్దిగా వార్మ్ అప్ చేసి దాని తర్వాత ఆసనాన్ని చేద్దాము। ముందుగా మనము కాళ్ళని సూటిగా చేసి కూర్చోవాలి। ఈ విధంగా మనము కాళ్ళని సూటిగా చేసి వీపుని స్ట్రైట్గా చేసి కూర్చుందాము। దీని తర్వాత కాళ్ళ వేళ్ళని ముందుకు అని వెనకాలకి అనడము, ముందుకి అని వెనకాలకి అనడము, ఇవన్నీ చేస్తూ ఉండాలి। శ్వాస తీసుకుంటూ కాళ్ళని ముందుకు అనడము, శ్వాస వదిలేస్తూ కాళ్ళ వేళ్ళని వెనకాలకి చేయడము, ఇలా మనము కొంత సమయం పాటు చేస్తూ ఉండాలి। ఇలా చేయడంతో మన యాంకిల్స్ పైలో ఉన్న ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది। దీని తర్వాత నెమ్మదిగా మనము కాళ్ళని ఈ విధంగా రొటేట్ చేయాలి। ఈ విధంగా రొటేట్ చేసినప్పుడు ఏమనిపిస్తుంది, ఎక్కడ ఏ కండరాలు ఫ్లెక్సిబుల్గా అవుతున్నాయి, ఇవన్నిటి మన ధ్యానాన్ని కేంద్రీకరిస్తూ చాలా నెమ్మదిగా మనము కాళ్ళని రొటేట్ చేద్దాము। ఈ విధంగా ఓ 5 నుంచి 6 సార్లు మనము కాళ్ళని రొటేట్ చేసిన తర్వాత రివర్స్ ఆర్డర్లో కూడా మనము కాళ్ళ వేళ్ళని అదే విధంగా రొటేట్ చేయాలి। శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఈ విధంగా రివర్స్ ఆర్డర్లో మనము కాళ్ళని రొటేట్ చేద్దాము। దాని తర్వాత కాళ్ళ వేళ్ళని ఈ విధంగా బయటికి చేసి ఈ విధంగా కాళ్ళ వేళ్ళని కింద పెట్టండి, పాదాలని కింద తాకేలాగా తీసుకెళ్ళాలి। దాని తర్వాత కాళ్ళ వేళ్ళని ఈ విధంగా మ్యాట్పై పెట్టేసి బద్ధకోనాసనంలో కూర్చోవాలి। అలా కూర్చున్నప్పుడు మీ యొక్క పాదాల వేళ్ళని ఈ విధంగా సపరేట్ చేసి అరికాలుని ఆకాశం వైపు తెచ్చేలాగా చూడాలి। శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఈ విధంగా కొంత సమయం పాటు ఉండండి। పాదాలని ఈ విధంగా సపరేట్ చేయండి। దాని తర్వాత నెమ్మదిగా మనం పైకి వచ్చేద్దాము। ఇప్పుడు మనము ఈ యొక్క బోల్స్టర్ని మ్యాట్ యొక్క ఒక కోణంలో పెట్టేద్దాము। ఇలా పెట్టేసి పాదాన్ని ఈ విధంగా పెట్టేసి ఒకసారి మనము పృష్ఠాసనం చేద్దాము। పృష్ఠాసనంలో ఇలా కాలుని పైకి లేపి బోల్స్టర్పై పెట్టడం వలన మన కాలుకి బాగా అనిపిస్తుంది, కానీ తొడలో నడుములో ఇబ్బందిగా ఉంటుంది। ఇబ్బందిగా అంటే ఇక్కడ స్ట్రెచ్ చాలా ఇంటెన్స్గా అయిపోయింది। ఇలా కొంత సమయం పాటు వార్మప్ లాగా ఈ యొక్క ఆసనాన్ని మనము ఉపయోగించుదాము। ఇలా కొంత సమయం పాటు ఉన్న తర్వాత ఈరోజు చేసే ఆసనాన్ని చేయాలి। ఈ విధంగా కాళ్ళ వేళ్ళని లోపలికి చేసి పాదాన్ని బయటి వైపు చేయాలి।
ఇలా చేయడాన్ని క్రికలాసనము అని అంటాము. ఈ క్రికలాసనం చేసేటప్పుడు అరికాళ్ళ వేళ్ళని పైకి అనేసి తొడని ఇంకా బయటికి అనాలి. ఇలా చేయడం వలన ఏమవుతుంది, ఇలా చేయడం వలన ఈ యొక్క తొడ బయటి భాగంలో ఉండే కండరాలు ఈ యొక్క యాంకిల్లో బాగా ప్రెషర్ పడుతుంది. ముఖ్యంగా ఇక్కడ మనకు తెలిసి వచ్చేది ఈ యొక్క భాగంలో స్ట్రెచ్. అలా చేస్తూ మీరు అటు ఇటు తిరగకుండా ముందు వైపే మన దృష్టిని పెట్టి ఇలా ఉండాలి. మీరు ఆసనంలో కొంత ఎక్కువ సమయం పాటు ఉన్నట్టయితే మీ ఎడమ మోకాలులో ముఖ్యంగా ఎడమ తొడలో కూడా చాలా ఇంటెన్స్గా స్ట్రెచ్ తెలుసుకుంటారు. ఈ ఆసనంలో కొంత సమయం పాటు ఉన్న తర్వాత పాదాన్ని సూటిగా చేయండి. అలా చేసి పాదాన్ని వెనకాలకి చేయండి. ఈ యొక్క క్రికలాసనము భూమిపై చేసినట్టయితే ఆ యొక్క యాంకిల్పై స్ట్రెచ్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది. అయితే మీ మోకాల్ని కొద్దిగా కంఫర్టబుల్గా పెట్టాలనుకుంటే మీ మోకాలు కింద కూడా ఒక బెడ్షీట్ని వేసుకోవచ్చు. ఈ యొక్క మ్యాట్ చాలా థిక్గా ఉంది, సన్న సన్న మ్యాట్ తక్కువ ధరల్లో దొరుకుతున్నాయి ఈ మ్యాట్లు అని చెప్పి కొనకుండా ఒక మంచి మ్యాట్ని మీరు కొనుక్కోండి. ఈ విధంగా మ్యాట్ వేరే కోణంలో బ్లాక్ బోల్స్ అని పెట్టేసి ఈ విధంగా మీ యొక్క పాదాన్ని ముందుకు తెచ్చేయండి. అలా తెచ్చేసి ముందుగా పృష్ఠాసనంలో వెళ్దాము. ఇలా పృష్ఠాసనంలో కొంత సమయం పాటు ఉండండి. పృష్ఠాసనం కూడా చాలా డిఫికల్ట్గా అనిపించవచ్చు, ఎందుకు ఎడమవైపు ఆసనం చేయడము కష్టంగా ఉంటుంది. అలానే ఈ విధంగా బోల్స్టర్లో ఒక హైట్లో పాదాన్ని లేపగానే మనకు ఈ యొక్క ఆసనము కష్టంగా అనిపిస్తుంది. అలా కొంత సమయం పాటు ఉన్న తర్వాత ఈ విధంగా పాదాన్ని లోపటి వైపు చేసి ఈ యొక్క విధంగా అరికాలని బయటి వైపు చేయండి. అలా ఆకాశం వైపు మీ యొక్క పాదాన్ని చేసి మీ యొక్క మోకాల్ని బెండ్ చేయండి. ఇలా చేయడం వలన మన యొక్క మోకాల్లో కూడా ప్రెషర్ అనేది పడుతుంది. అయితే మోకాళ్ళ నొప్పులలో ఉన్నవాళ్ళు కొద్దిగా జాగ్రత్త పడుతూ ఇక్కడ ఆసనాన్ని చేయాలి. పృష్ఠ భాగాన్ని కిందికి చేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ ఉండండి. వీలవుతే మీరు కొంత ఎడమ నుంచి కుడివైపు అనవచ్చు, కానీ ఇక్కడ మీ యొక్క మోకాలులో చాలా ఇబ్బందిగా ఉంటుంది, కాబట్టి మీతో వీలవుతే చేయండి, లేదా ఎంత వీలైతే అంత చేయండి. కొంత సమయం పాటు ఈ విధంగా ఉండి ఆ యొక్క ఎడమ తొడ బయటి భాగము మోకాలులో ఎలాంటి ప్రెషర్ అనిపిస్తుందో గమనించి నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చి మనము కౌంటర్ ఆసనం చేద్దాము. కౌంటర్ ఆసనము ఏంటి, ఈ విధంగా తొడలని దూరంగా పెట్టుకొని బాలాసనంలో వెళ్ళిపోవడము. ఇలా బాలాసనంలో వెళ్ళి తలని కిందికి చేసి కొంత సమయం పాటు కళ్ళని మూసివేసి ఇక్కడ మనము రెస్ట్ చేద్దాము. దీంతో తొడ బయటి భాగము లోపటి భాగము రెండుపై పడిన స్ట్రెచ్పై సమాంతరంగా రిలాక్సేషన్ కలుగుతుంది. దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చి కూర్చోండి. చూసారు కదండి, ఇప్పుడు ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవ్వబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. యోగా సూత్రాల్లో ఈరోజు మనము చేసే ఆసనం పేరు క్రికలాసనము. ఈ యొక్క క్రికలాసనము మనము ఈ బోల్స్టర్ సహాయంతో చేయబోతున్నాము. ఈ బోల్స్టర్ సహాయంతో ఈ ఆసనాన్ని చేసే ముందు వామప్ చేద్దాము. వామప్ ఏ విధంగా చేయాలో చూద్దాము. బోల్స్టర్ని ఒక సైడ్ పెట్టి కాళ్ళని సూటిగా చేయండి. ఈ యొక్క ఆసనం చేసేటప్పుడు మన యాంకిల్లో ఫ్లెక్సిబిలిటీ చాలా అవసరము, అలానే తొడలల్లో కూడా ఫ్లెక్సిబిలిటీ చాలా అవసరము. ఇక్కడ కాళ్ళవేళని మీ వైపు చేస్తూ మనము దండాసనంలో కూర్చొని కాళ్ళవేళని ముందు వైపు చేయండి, మన వైపు చేయండి. కొంత సమయం పాటు శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కాళ్ళవేళని ముందుకి వెనకాలకి చేస్తూ ఉండాలి.
దీని తర్వాత మనము నెమ్మదిగా కాళ్ళ వేళ్ళని గుండ్రంగా తిప్పాలి. ఈ విధంగా గుండ్రంగా మనం కాళ్ళ వేళ్ళని తిప్పి రివర్స్ ఆర్డర్లో కూడా కాళ్ళని అదే విధంగా తిప్పండి. దాని తర్వాత కాళ్ళని సూటిగా చేసి పెట్టండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి మనము నెమ్మదిగా కాళ్ళని బద్ధకోనాసనంలో తీసుకొని రావాలి. బద్ధకోనాసనంలో పాదాలని ఇలా దగ్గరగా పెట్టేసి తొడలని పైకి కిందికి అనాలి. వీపుని నిటారుగా చేసి తొడలని పైకి కిందికి అంటూ ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ తొడలని పైకి కిందికి అని దాని తర్వాత అరిపాదాలని ఈ విధంగా ఆకాశం వైపు చేయండి. ఇలా చేసి మన తొడలని పైకి వైపు ఒత్తాలి. ఇలా చేయడంతో యాంకిల్లో ఫ్లెక్సిబిలిటీ, అలానే తొడల బయటి భాగములో కూడా స్ట్రెచ్ అనేది లభిస్తుంది. ఇలా అరికాలని ఆకాశం వైపు చేయాలంటే మీ యాంకిల్లో ఫ్లెక్సిబిలిటీ చాలా అవసరము. ఒకవేళ ఈ విధంగా రాకపోతే చేతులతో ఈ విధంగా పాదాలని సపరేట్గా చేయండి. దాని తర్వాత కాళ్ళని నార్మల్గా తెచ్చి పెట్టేసేయండి. ఇప్పుడు మనము మోకాళ్ళపై వెళ్ళిపోదాము. మోకాళ్ళపై వెళ్ళి ముందుగా పృష్ఠాసనం చేద్దాము. కుడి పాదాన్ని ముందుకు పెట్టేసేయండి. ఆ కుడి పాదాన్ని మ్యాట్ కోణంలో తెచ్చేసి కాలు మడమని మ్యాట్పై పెట్టి కాలు వేళ్ళ భాగాన్ని బయటికి చేయండి. అలా చేసి రెండు చేతులని తొడ లోపడి భాగంలో పెట్టండి. ఇప్పుడు వెనకాల ఉన్న మోకాళ్ళని ఎడమ కాలుని ఇంకా వెనకాలకి చేయాలి. ఈ విధంగా కొద్దిగా పృష్ఠాసనంలో కొంత సమయం పాటు ఉండవచ్చు. ఈ పృష్ఠాసనాన్ని కూడా మనము వామప్గా చేసుకోవచ్చు. అయితే ఈ విధంగా ఉండడంతో పాటు నెమ్మదిగా ఆ బోల్స్టర్ని మన పాదం కింద పెట్టుకోవాలి. ఈ విధంగా పాదాన్ని మనము పెట్టేసి ఇక్కడ మనము పృష్ఠాసనాన్ని చేద్దాము. ఇలా పృష్ఠాసనంలో పాదం కింద హైట్ని పెట్టడం వలన తొడ బయటి భాగంలో స్ట్రెయిన్ బాగా అనిపిస్తుంది. దీని తర్వాత మీ యొక్క కాళ్ళ వేళ్ళని కిందికి చేసి తొడని బయటికి పంపండి. ఈ విధంగా తొడని ఎక్స్టర్నల్గా రొటేట్ చేస్తూ ఛాతిని ఇంకొద్దిగా ముందుకు చేయాలి. దీంతో వచ్చే స్ట్రెచ్ ఈ తొడ బయటి భాగంలో, మోకాలు బయటి భాగంలో, ఈ కాలు తిక్క భాగంలో చాలా తీవ్రతగా అనిపిస్తుంది. దీన్ని మనము క్రికల్ ఆసనం అని అంటున్నాము. యాంకిల్లో ఫ్లెక్సిబిలిటీని కూడా ఈ యొక్క ఆసనం పెంచుతుంది. కళ్ళని మూసివేసి ఇక్కడ కొంత సమయం పాటు అలానే ఉండండి. అయితే చాలామంది వ్యక్తులు పృష్ఠభాగాన్ని వెనకాలకి అంటూ ఉంటారు. అలా అనకుండా నెమ్మదిగా కొద్దిగా ముందుకు తెచ్చి ఇక్కడ ఆసనంలో ఉంటే మనకు చాలా మేలు కలుగుతుంది. అయితే ఈ ఆసనంలో ఉండాలని చెప్పేసి ఆ తొడని ఇంకా బయటికి చేస్తూ బాగా ప్రెషర్ పెడుతూ యాంకిల్ని కింద ప్రెస్ చేస్తూ ఈ ఆసనాన్ని చేయరాదు. అలా చేయడం వలన మోకాలకి చాలా ప్రమాదము. ఒకవేళ బోల్స్టర్ మీకు అందుబాటులో లేకపోతే ఒక బెడ్షీట్ని మీరు పెట్టుకొని చిన్న దిండుని కాలు కింద పెట్టుకొని ఈ ఆసనాన్ని తప్పకుండా చేయవచ్చు. కానీ మీ యొక్క మోకాల్ని మరీ ఎక్స్టర్నల్గా రొటేట్ చేయరాదు.
దీని తర్వాత కాలుని వెనకాల తీసుకెళ్ళేసి ఈ యొక్క బోల్స్టర్ ని మనము రెండో వైపు పెట్టేస్తాము. ఇప్పుడు ఎడమ పాదాన్ని బోల్స్టర్ పై పెట్టండి. కుడి పాదాన్ని ఇంకొద్దిగా వెనకాల తీసుకెళ్ళేసి కొంత సమయం పాటు పృష్ఠాసనంలో ఉండాలి. ఛాతిని విశాలంగా చేసి కాళ్ళవేళ్ళని వెనకాలకి వైపు చేస్తూ మనము ఈ పృష్ఠాసనంలో కొంత సమయం పాటు ఉంటూ ఆ నడుములు తొడలల్లో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. ఈ విధంగా కొంత సమయం పాటు ఉన్న తర్వాత మన కాళ్ళ వేళ్ళని కింది వైపు చేసి అరికాలు ఆకాశం వైపు చేయాలి. అలా చేస్తూ మీ తొడని ఎక్స్టర్నల్ గా రొటేట్ చేయండి. ఆ పృష్ఠ భాగాలను ముందుకు చేయండి. చేతులను కొద్దిగా దూరంగా ఒకదానికంటే ఒకటి దూరంగా చేసి ఆ పృష్ఠ భాగాలను ముందుకు చేస్తూ ఛాతిని ఓపెన్ చేయండి. ఇక్కడ శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కొంత సమయం పాటు ఉండాలి. ఆ ఎడమ తొడ బయట ఎలా అనిపిస్తుంది, ఎడమ మోకాల్లో ఎలా అనిపిస్తుంది, తీవ్రత ఏ విధంగా ఉంది అనే దానిపై ధ్యానాన్ని కేంద్రీకరించండి. కనెక్షన్ ఫస్ట్ మన శరీరంతో స్టార్ట్ అయ్యి దాని తర్వాత ధ్యానంలో వెళ్ళాలి. శరీరంలో ఏమవుతుందో తెలుసుకోకుండా ఇంకా వినిపైనో ధ్యానాన్ని పెట్టి ఆసనాలని చేయరాదు. అలా చేసినట్టయితే మన శరీరానికి చాలా గాయాలు కలుగుతాయి. యోగా అంటేనే కనెక్షన్. ఆ కనెక్షన్ ఫస్ట్ శరీరంతో పెట్టుకోవాలి. ఆ యాంకిల్ని కూడా ఎక్కువగా మడత పెట్టకూడదు. దాని తర్వాత నెమ్మదిగా ఈ ఆసనం నుంచి బయటికి వచ్చేసేయండి. మోకాలని దూరంగా చేసి మనము తలని వెనకాలకి చేసి పృష్ఠభాగాన్ని వెనకాలకి చేసి తలని కిందికి చేస్తూ రిలాక్స్ అయిపోదాము. ఈ విధంగా ఇక్కడ మనము రిలాక్స్ అయిపోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ మనము కొంత సమయం పాటు రిలాక్స్ అయిపోయి దాని తర్వాత నార్మల్గా వచ్చి కూర్చోండి. ఇలా కౌంటర్ చేయడం వలన నడుము అలాగే తొడల్లోని కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ ఎపిసోడ్లో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు ఈ కాలుని మనము ఈ విధంగా అంటున్నాము కాబట్టి ఈ కాఫ్ భాగంలో బయటి భాగంలో మోకాలులో అతి ముఖ్యంగా మోకాలులో ఈ తొడ బయటి భాగంలో స్ట్రెచ్ బాగా పడుతుంది. అలానే ఈ యొక్క కాల్లో ఉన్న మోకాల్లో ఈ తొడ లోపలి భాగంలో కూడా స్ట్రెచ్ పడుతుంది. ఈ యొక్క కండరాలలో వచ్చే స్ట్రెచ్ చాలా రేర్ స్ట్రెచ్, ఎక్కువగా ఇంత డీప్గా స్ట్రెచ్ మనకు రాదు. కాబట్టి ఈ ఆసనంలో ఒకటేసారి వెళ్ళిపోవాలని చెప్పి తొందరగా వెళ్ళడము బయటికి రావడంతో మీకు చాలా గాయాలు అవ్వచ్చు. కాలుని ఈ విధంగా రొటేట్ చేసినప్పుడు ఈ కాలు బయటి భాగంలో ఏదైతే స్ట్రెచ్ వస్తుందో అది చాలా తీవ్రమైన స్ట్రెచ్, అది మోకాలుకి చాలా ప్రమాదకరం కూడా. కాబట్టి ఈ యొక్క ఆసనాన్ని మీరు ప్రతిరోజు చేయకూడదు, అప్పుడప్పుడు మాత్రమే చేయాలి. ఇలా చేయడం వలన ఈ యొక్క మోకాలు ఈ యొక్క భాగం బయటి భాగంలో స్ట్రెచ్ పడి స్ట్రెయిన్ పడి అక్కడ ఉండే కండరాలు తెగిపోయే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఆసనాలు చేయాలి. మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు ఈ ఆసనం అస్సలు చేయరాదు. చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో కృకలాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే లాభాలను మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్ బాయ్.